మీ జీవితాన్ని ఉన్నతంగా క్రియేట్ చేసుకోగలిగితే, ఉన్నతంగా ఆలోచించగలిగితే జీవితం కూడా ఉన్నతంగానే ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు అలాంటి జీవితం. ఈ ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వారుండరంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి అయితే కాదు. ఎందుకంటే ఎవరైనా సరే తాము చేసిన పనిని ఇతరులు మెచ్చుకుంటే ఆనందించాలని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు కదా. చేసిన మంచి పని లేదా మంచి రాత లేదా సృజనాత్మకతను మెచ్చుకోవడం వల్ల వారిలో మరలా ఆ పనిని చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని అనిపిస్తుంటుంది. అందుకే మంచి మాటను మందిలో చెప్పు, చెడ్డ మాటను చెవిలో చెప్పు అన్నారు పెద్దలు. అయితే పొగడ్త అనేది సత్యంగా ఉండాలి. అందులో ఎటువంటి మొహమాటం ఉండకూడదు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని మెచ్చుకోవడం మాని చెడునే ఎత్తి చూపడం సరైన పద్ధతి కాదు. దానివల్ల వారిలో చెడే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మంచినే చూడడం వల్ల తమకు తెలియకుండానే మంచి పనులు చేయడానికి అలవాటు పడతారు. మన పొగడ్త అవతలి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. భుజం తట్టి ప్రోత్సహించేలా, మరిన్ని విజయాలను సాధించేలా ఉండాలి. హనుమంతుడు తాను అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటగలనా అన్న నిరాశలో కూరుకుపోయినప్పుడు జాంబవంతుడు, సుగ్రీవుడు, ఇతర వానర వీరులు ఆయనతో, నువ్వు అందరిలా సాధారణమైన వానరానివి కాదు, మహాబలశాలివి, బుద్ధిశాలివి. కాబట్టే కదా సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఆయన నుంచి విద్యలన్నీ నేర్చుకోగలిగావు. ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటడం నీకో లెక్క కాదు, ప్రయత్నం చెయ్యి అంటూ పొగుడుతూనే ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తు చేశారు. ఆ తర్వాత హనుమ సాధించిన విజయం మనందరికీ తెలిసిందే.